शंकर किचन को स्वागत शंकर किचन अम्मचे अमृत चूस्ताजुद मन अम्मचे अमृत में मंची डेलीशियस डिश चूस्ताँ अद मेथी परोटा को डिफरेंट स्टाइल चूस्ता चूच्चे मुझे मेक विषय इपड़े वीडियो चूसे तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन बटन नोक्की आल नोक्कंडी ना पात वीडियो इपड़े प्रीवियस वीडियो वस्तायी ना चैनल सब्सक्राइब चेसुकोनी फ्रेंड्स फॉरवर्ड तप्पकुंडा चूडंडी अयिते चूसे मुंदु इप्पुडु मनमु प्रासेस लोकि वेल्दामंडी चूस्तांडी मेथी परोटा कावाल्सिन पदार्थालु मुंदुगा मेथी पराटाकु मेन इंपार्टेंट मेंतिकूर अंडी मेंतिकूर चक्कर सन्नग तरी चक्कर कड़गी जल जल्ल वेसी तड़ती मेथी परोटा गोधुम पिंड मूड कपल अट्ला अंत एवरिष्टमो कपैते कप मूड कप एंत एवरी फैमिल की तगट मूड कपल मन को इंता शनगपिं वेवाली कपैते पाव कप शनगपिं वेवाली मेथीकूर गोधुम पिंडी शनगपिंडी पेरुगु कोत्तिमीर गरम मसाला कारम पोड़ी उप्पु अल्लम वेल्लुल्लि पेस्ट धनियाल पोड़ी धनियाल पोड़ी मुंदुगा मनमु दीनिकी एट्ला प्रिपेर चेयालो नेनु चूपिस्तानु मेथी परोटाकि मुंदुगा मनं एं चेयालंटे स्टव् वेलिगिंचुकोवालि वेलिगिंचुकोनि కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక 3-4 స్పూన్లు అంతేండి మనము ఇప్పుడు ఈ మేతి పరోటాలో కల చాలా మంది ఏం చేస్తారంటే ఈ డౌట్ కట్టాలి తడిపేటప్పుడు ఈ పచ్చి మేతి కూర చేస్తారు కానీ అది ఒక చిరు చేదు వస్తుందండి బాగుండదు అసలు మేతి పరోటా అంటే ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే ఒక 2-3 డేస్ ఉంటాయి ఇంకా మనం మెయిన్ ఇది ఎందుకంటే మనం ప్రాణాలలో తీసుకెళ్ళాలంటే దీనికంటే మించిన అద్భుతమైన పరోటా ఉండదు ఎందుకంటే ఇది పాడు కాదు మనం ఈ కూర నీళ్ళలో వేయిస్తాం కాబట్టి దీని చేదుతనం పోతది మీరు చూడండి ఎట్లా కాదు ఈ పచ్చి చేసినామండి చేసినాం అనుకోండి ఎక్కడైనా ఒక దగ్గర కాలం దగ్గర నోట్లోకి వస్తే చేదు అనిపిస్తది కాబట్టి కొందరు ఇష్టపడరు ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేసుకోండి ఇది చాలా చాలా బాగుంటది కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి కొంచెం నూనె వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మేతికి అంత మంచి మరగటి పెట్టుకున్నాను సన్నగా పుల్లలు లేకుండా నీట్గా చేసి తరుక్కోవాలండి కొద్దిగా మేతి కూర కొంచెం వేగంగానే మొత్తం కూడా మనం ఎక్కువ ఫ్రై చేయొద్దండి దీంట్లోనే మనం ఉప్పు కూడా వేసుకోవాలండి చూడండి చేతితో చూసుకొని వేసుకోవచ్చు అట్లాగే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉండలు ఉన్నాయి అని చెప్పేసి నేను చేతితో వేస్తున్నా ఉప్పు కారపొడి పిండి కొంచెం పెట్టుకొని పడతదండి ఈ ధనియా పొడి వేయాలండి గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అప్పుడే వాటర్ వాటర్ వచ్చేస్తుందండి పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం మనం కొద్దిగా చూడండి అంటే అప్పుడే ఆకు తగ్గిపోయింది కదా ఇట్లా మనకి బాకలికి వాటర్సింది అయితే ఒకటండి మనకు ఈ మెంతి కొంచెం చిరు చేదు ఉంటుంది కదా మనం ఏం చేయాలంటే కొద్దిగా షుగర్ చూడండి షుగర్ అని అనుకోకండి కొంచెం చూడండి ఇదిగో ఇంత పడుతుందండి షుగర్ చూడండి వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఎంత కూర ఎంత తగ్గింది మనకి ఏంటంటే మనము పచ్చి కూర వేసుకుంటే ఇంత పిండిలో ఇంత మనకు మెల్ట్ కాదండి కాబట్టి ఇట్లా మనం
పక్క కూర కూడా మనకి ఎక్కువ పడుతుంది చేసిన తర్వాత ఈ పిండి దీంట్లో మనం వేసుకొని ఈ శనగ పిండి కూడా దీంట్లో కలపాలండి కొద్దిగా నేను కొంచెం గోధుమ పిండి తీస్తాండి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా చక్కగా కలిపేసుకొని మళ్ళీ తక్కువది చక్కగా కలిపి కలిపిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలండి వేసేసి ఇప్పుడు మనకి ఉడికిపోయిన కర్రీ ఉంది కదా మనకు ముందు దీంతో కర్రీ కలుపుకోవాలండి ఎందుకంటే చేయి కాలుతుంది కొద్దిగా వేడిగా ఉంటది కదా కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పెరుగు ఉంది కదండి ఈ పెరుగు పెరిగేసి చక్కగా కలిపిన తర్వాత కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఇప్పుడు ఈ పెరుగుతో కొంచెం తడిసిపోయింది కదా ఇప్పుడు మనకి ఏం చేయాలంటే తక్కువ పడుతుంది కదా వాటర్ వేసుకొని చక్కగా పిండి మంచిగా మసాజ్ చేసి మంచి తడుపుకోవాలండి చూసి చూసి వేసుకోవాలండి వాటర్ ఇదిగో అప్పుడే పెరుగు ఉంటుంది కదా తొందరగా మెత్తగా అవుతుంది పచ్చకాయ చాలా ఎక్కువ పట్టదు వాటర్ ఎందుకంటే దీంట్లో మనకు కూర కూడా ఉడికి వాటర్ వచ్చేసింది కాబట్టి తక్కువే పడుతుంది కొంచెం ఇలా చేతితో మంచిగా మసాజ్ పిసికిన తర్వాతనే వాటర్ వేసుకోవాలండి మన కూర దగ్గర అవుతుంది కానీ చక్కగా మంచిగా కలిసిపోతుందండి కొంచెం వాటర్ పడుతుందండి చాలు ఇంకంతే చూడండి డో అంతా ఈ విధంగా చక్కగా ఇట్లా మంచిగా తడుపుకోవాలండి తడుపుకొని ఇక ఈ విధంగా అవుతుందండి పిండి ఇప్పుడు మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకున్నాను నేను రాసుకొని చక్కగా ఇట్లా అని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ అంటే మనకు తొందర ఉంటే ఫైవ్ మినిట్స్ అనే ఇవ్వాలి లేకపోతే మనం అరగంట పెట్టుకున్నా ఏం కాదు చక్కగా మెత్తగా అవుతాయి ఎంత నాంత అంత మెత్తగా అవుతాయి ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఇప్పుడు నేను పెంచిపెట్టి చూపిస్తానండి అయ్యింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది డో చక్కగా నానింది మనం ముందు కొద్దిగా తీసుకున్నాం మన ఇంట్లో సగం తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకోవాలండి రాసుకొని చక్కగా పిండి వేయం చేయాలంటే మనం చక్కగా మసాజ్ చేసుకోవాలండి బాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి మనకి ఇష్టమైన సైజు చూపిస్తాను చిన్నగా మనకు నచ్చిన సైజు పెట్టుకొని ఉండలు చేసుకోవాలండి ఇష్టమండి మన సైజుని బట్టి కొద్దిగా మరీ ఇవి అంత పెద్దగా మంచిగా అనిపించవండి మీడియంగా తీసుకోవాలి బాగుంటాయి ఆయిల్ పెట్టి చాలా మెత్తగా ఉంటాయండి దీంట్లో పెట్టుకుందాం మనము ఇంకా కొన్ని చేసుకున్నామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి కొంచెం స్టవ్ వేడెక్కాలి మనం ఇప్పుడు చపాతి ఎలా చేసుకోవాలో చూసుకోవాలి మనం ఈ పొడిపిండి అద్దుకొని మరి ఎక్కువేం పొడిపిండి అవసరం లేదండి కొద్దిగా పెట్టుకోవాలి లేకపోతే పిండి పిండి అవుతుంది అన్నమాట నానిపోతుంది కదండి చాలా బాగా వస్తాయి అన్నమాట మనకేమి ఇబ్బంది ఉండదు మీకు ఎంత మందం ఉండాలో చూపిస్తాను నేను చూడండి ఇట్లా రౌండ్ వస్తే ఇప్పుడు చూడండి ఈ విధంగా రా ఇంత ఉంటే చాలండి మనకు మరీ సన్నం ఉంటే బాగుండో లావు ఉంటే బాగుండో
ఇట్లా చాలు ఈ మాత్రం చాలు ఓకే ఇప్పుడు మనం పెంచు గాడంగానే వేడైందండి मन दी बबल्स तरह रिटर्न दिपाली फस्टे दस्टे आई किंद कॉन तरह इला वेस अंत वेसे अवटन वेसको दीन पैन को इला स्प्रेडी మనము నెయ్యి గాని ఏదైనా వేసుకునేటప్పుడు మనం దీని పరోటా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి రాయాలి అయితే ప్రయాణాలకు తీసుకెళ్తే మాత్రం నెయ్యి వేయొద్దు ఇంట్లో అప్పటికప్పుడే ప్లేట్లో తినేటప్పుడు మాత్రమే ఇట్లా తర్వాత తిప్పాం కదా ఇట్ సైడ్ కూడా కొంచెం రాసుకోవాలండి అంతే ఎక్కువ ఏం పట్టదు చాలా టేస్టీగా ఏమీ ఉంటాయండి ఇది తినేవాళ్ళు కూడా తింటారు షుగర్ కూడా పడింది కదా పిల్లలకి కూడా బాగా నచ్చుతుందన్నమాట లేకపోతే చేదు చేదు అనుకుంటారు కొందరు అట్లేం ఉండదండి చేదు ఇప్పుడు మళ్ళీ దీంతో దానికి నూనె రాసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా కొంచెం ముందు నూనె కొద్దిగా రాసేసుకొని అది కాలినంత వరకు మళ్ళీ మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి షైనింగ్ వస్తాయండి నూనె రాసి నూనె రాసి చూడండి ఇప్పుడు ఇట్లొచ్చాయి ఇట్లా ఈ విధంగా రావాలన్నమాట అంతేనండి ఫ్రై అయిపోయిందండి మనం ఇప్పుడే ప్లేట్లో వేసుకునే మాట అయితే కొద్దిగా కొంచెం నెయ్యి రాయండి ప్రయాణాలకు మాత్రము అలాగే తీసుకెళ్ళాలండి చూడండి చక్క చాలా ఈ నెయ్యితో వేసుకున్నాక టేస్టీగా చెప్పక్కర్లేదు ఇట్లా పెట్టుకోవచ్చు మళ్ళీ మనము తిరిగేసి మళ్ళీ కొంచెం నూనె రాయాలి అంతే మనం మళ్ళీ నెయ్యి రాస్తాం కదా అంత అవసరం లేదు ఈ సైజ్ చాలా బాగుంటాయండి మరి ఇష్టము ఎలాగైనా చేసుకోవచ్చు దీంట్లో పెరుగు శనగపిండి ఉంటుంది కాబట్టి ఇట్లా మనము చుంచంగానే విరిగిపోతాయండి చక్కగా ఉండే ఎక్కువ నార ఉండవు ఏమి ఉండవు ఇంకా అంతేనండి అయిపోయింది చూడండి ఈ చపాతీ కూడా అయిపోయింది లాస్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి మనం ఈ మేతి పరాటాని పెరుగుతో సర్వ్ చేసుకోవాలండి ఏదైనా ఇష్టం ఉంటే పికిల్ కూడా చేసుకోవచ్చు ఇవి చూడండి చల్లారిన తర్వాత ఇట్లా కలర్ కూడా వచ్చేస్తాయండి ఇదో చూడండి ఇట్లా కలర్ చూడండి చక్క కలర్ కూడా వస్తాయి అయితే ఈ మేతి పరోటా అనేది మన కూర ఇష్టం అండి ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు కూర ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఇది మీకు చూపిస్తా ఇట్లా చక్కగా ఇది ఉందో ఇది కింద చల్లారుందండి చూడండి సైజు చక్కగా ఇట్లా కలర్ వస్తుంది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది మనము ఇట్లా చక్కగా చూపించి ఈ పెరుగుతో ఇట్లా సర్వ్ చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు అండి కావాలంటే ఏదైనా పీకిల్ వేసుకోవచ్చు మీకు గనక నా ఈ మేతి పరోటా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకోండి ఇది అమ్మ చేతి అమృతంలో మా అమ్మ ఇది చాలా బాగా చేసేదండి అందుకే నేను చేశాను
మీరు అదంతా చూసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియకండి చేయండి. మీరు తప్పకుండా చేసుకొని తినండి. ఇప్పుడు మెంతి కూర సీజన్ కదా, కూర కూడా బాగా వస్తుంది. మీరు ట్రావెలింగ్లో ఇప్పుడు కరోనా టైంలో హోటల్లో ఎక్కడ తినలేం కాబట్టి ఇది మనం చేసి నైట్లో కూడా చేసి ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళొచ్చండి ఎక్కడికైనా. కాబట్టి మీరు తప్పకుండా చేసుకొని తినండి. ఇది మెంతి కూరలో ఎన్నో పోషకాలు, కాల్షియం రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇది మీరు తప్పకుండా చేసుకోండి. ఓకే అండి, మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటా లైక్ చేయండి తప్పకుండా. బాయ్.